సర్వాడు బిల్ తీసుకోండి. రెండు ప్లేట్లు ఇడ్లీ, రెండు ప్లేట్ పూరి, రెండు టీ. 30 రూపాయలు ఇవ్వండి సార్. పూరి ఎంతనాయనా? పూరి 8, ఇడ్లీ 6, టీ 2. అలాగైతే మొత్తం 32 కదా నాయన. 2 రూపాయలు తక్కువ చెప్పావేంటి? గుర్తొచ్చింది గురుగారు, గణితం గురుగారు. అరే అంజీ, మన గణితం గురుగారు వచ్చారా? మేము మీ స్టూడెంట్స్ మాస్టరు. భీమవరంలో 10th క్లాస్ వరకు మీ దగ్గరే చదువుకున్నాం, కనుకే మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఏంటి హోటల్ పెట్టుకునే? ఇంతకంటే గొప్ప స్థితిలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంతకీ మీరెవరు? అమృతం, ఆంజనేయులు. ఎప్పుడూ 0 మార్కులు వస్తుండేవి మీకే కదరా? మన శిష్యులట. ఈ మాస్టరు, మీకు హిస్టరీయే సరిగా గుర్తుండేది కాదు, మేమేం గుర్తుంటారా? చరిత్రహీనులరా. హిస్టరీ మాస్టర్రా మాస్టరు, ఈ వినయం చదువులో చూపెడితే బాగుండేది. ఏదో ఓవర్ లుక్ లో లెక్క తప్పు చెప్పానే గాని నేను మీరు అనుకున్నంత పూర్ కాదు మాస్టరు. అంటే లెక్కల్లో షార్పేనంటావు, ఎంత పెద్ద పరీక్ష పెట్టినానే గేస్తానంటావు. ఇప్పటికిప్పుడు టెస్ట్ అంటే ఏమిట్రా? నీ పరిస్థితి ఏమిటి? నువ్వు కూడా ఇంతేనా? లేదండి, ఇంతకంటే కొంచెం బెటరే, కానీ ఇప్పటికిప్పుడు టెస్ట్ అంటే కొంచెం కష్టమే. మీ అభివృద్ధి చూసి గురువులు గర్వపడేలా ఉండాలిరా, మీలా మేం తలదించుకునేలా ఉండకూడదు. అది వీళ్లకు వచ్చే జన్మలో కాని అయ్యే పని కాదు. పదండి మాస్టారు. మాస్టర్లు, నాలెడ్జిని పెంచుకుని జ్ఞానాన్ని నిరూపించుకుంటాం మాస్టర్లు, మాకు కొంచెం టైం ఇవ్వండి. అంత టైం వరకు మేం బతకమేమోరా. అంతక్కర్లేదు మాస్టరు, మమ్మల్ని మేం ప్రూవ్ చేసుకుంటాం. 1 వారం టైం చాలు, స్లిప్ టెస్ట్ పెట్టుకోండి. 1 వారమా? అనవసరంగా స్లిప్ అయ్యావేమో. సరే, టెస్ట్కు రెడీగా ఉండండి. ఫెయిల్ అయ్యారో మీకు చదువు చెప్పింది ఎవర్రా అంటే మా పేర్లు మాత్రం చెప్పకండి. బావా, అన్నాయ్ కూర్చో. రారా రబ్బర్ చిన్నాజీ. మీ అన్న రబ్బర్ బాలాజీ ఎక్కడ? వాడా ఇంకా జీడిభాగం టీవీ సీరియల్స్ లో బిజీగా ఉన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావురా? ప్రొడ్యూసర్ని బావా. సినిమాకా? 24 గంటల న్యూస్ ఛానల్లో ప్రోగ్రామ్ కి. అయినా మీరేంటి జనరల్ నాలెడ్జ్ బుక్స్ తో కుస్తీ పడుతున్నారు? అప్ టు డేట్ గా ఉండాలనా? కాదు, టెస్ట్ లో పాస్ అవ్వాలని. టెస్ట్ లోనా? అవును చిన్నాజీ సార్వాడు, మొన్న మా సార్వాళ్లు గురువుగారులు వచ్చి నాలెడ్జ్ లేదని తిట్టిపొడిస్త్రీ. వారంలో టెస్ట్ పెట్టమని మా సార్వాళ్లు ఛాలెంజ్ చేస్త్రీ. దాని రిజల్టే ఇది. వెళ్ళి టీ పట్రపో బావా. నాలెడ్జ్ పెంచుకోవడానికి బుక్స్ చదవమని చెప్పింది ఎవరు? మాకొకరు చెప్పాలేంటి? అనాయ్, నాలెడ్జ్ పెంచుకోవడానికి బుక్స్ చదవనక్కర్లేదు, లుక్స్ ఉంటే చాలు. లుక్సా? అవునన్నాయ్, టీవీలో న్యూస్ ఛానల్స్ మీద లుక్ వేస్తే చాలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణంలో ఏది జరిగినా దాన్ని తక్షణమే మీ ముందుంచుతుంది. దాంతో మీరు జనరల్ నాలెడ్జ్ లో పీక్ స్టేజ్కి వెళ్ళిపోవటం, టెస్ట్ లో ఫస్ట్ ర్యాంక్ రావటం, రెండు ఖాయం. చాలా మంచి ఐడియా ఇచ్చావురా. అయితే గిఫ్ట్గా 1 వారం నాతో సర్వాన్ని తీసుకెళ్తా. సిటీలో అన్ని రోడ్లు సర్వానికి తెలుసు, నాకు కాస్త గైడ్ చేస్తాడని. నువ్వు మాకు మంచి గైడెన్స్ ఇచ్చావు కాబట్టి ఒప్పుకుంటున్నాను, తీసుకెళ్ళు. నాలెడ్జికి షార్ట్ కట్ చెప్పిన చిన్నాజీకి మరోసారి థ్యాంక్స్ చెప్తూ. నిర్లక్ష్యం అనేది భరించడం తప్పు, అలాంటి తప్పు చేసే ఎలాంటి వారినైనా శిక్షించాలి. ఇప్పుడు ఆ నిర్లక్ష్యం ఏంటో చూద్దాం. ఇదొక డబల్ రోడ్. చూశావురా అమృతం, పుస్తకాల్లో సబ్జెక్టు మాత్రమే ఉంటుంది, ఇక్కడ విజువలైజేషన్ కూడాను మనకి బాగా గుర్తుండిపోతుంది. ఈ రోడ్లో ఎన్నో లారీలు, బస్సులు, కార్లు వెళ్తూ ఉంటాయి. ఆ రైట్ రోడ్ ఉంది చూశారు? ఈ రోడ్లో ఎడం వైపున వెళ్ళొచ్చు, కుడివైపున కూడా వెళ్ళొచ్చు. ఏ వాహనం ఎటువైపు వెళ్తుందో చూద్దాం. వెరీ గుడ్, 2 కార్లు ఎడం వైపుకు వెళ్తున్నాయి, 3వ కారు కూడా ఎడం వైపుకే వెళ్తుంది. హో వెరీ బ్యాడ్, ఆ వెహికల్ కుడివైపుకు వెళ్ళిందండి.
చూడాలి ఎంతవరకు లక్కుందో. బ్యాడ్ లక్, అది లోయలో పడిపోయింది. ఖచ్చితంగా అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. అంత పెద్ద లోయది. ఓ, మనం చూసుకోలేదు. బైక్ అతను కూడా కుడివైపుకే వెళ్ళాడు. బైక్ అతను ఖచ్చితంగా లోయలో పడిపోతాడు. ఆర్ అండ్ బి నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతుందండి. రైట్ సైడ్ ఓ పెద్ద లోయుందని డెడ్ ఎండ్ అని బోర్డు పెట్టుంటే ఇన్ని అనర్థాలు జరుగుండేవి కావు, ఇంతమంది ప్రాణాలు పోయేవి కావు. ఆ బోర్డు ఏదో వీళ్ళే పెట్టొచ్చు కదా. పెడతారు, ఎన్ని బోర్డులని పెడతారు. మనల్ని అప్రమత్తం చేయడానికి, నాయకుల్ని నిద్ర లేపడానికే ఈ లైవ్ న్యూస్. మనం ఈ న్యూస్ కవర్ చేయాలి, అర్థమైందా? ఏంటా, ఏంటిదంతా? ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, ఇంత పెద్ద మొత్తంలో జీతాలు తీసుకుంటున్నారు, అందరిలాగా రొటీన్ న్యూస్ చూపిస్తే ఎలాగో? ఏదైనా డిఫరెంట్గా ఉండాలి. మనిషిని కుక్క కరవడం, కుక్కను మనిషి కరవడం, రెండూ పాత న్యూసే. మనిషి కుక్క ఒకరి మీద ఒకరు కలబడి కరుచుకోవడం, అది కొత్త న్యూస్ అంటే. ఇద్దరు హాస్పిటల్లో జాయిన్ అయి మనిషి చచ్చి కుక్క బ్రతికితే అది మరింత కొత్త న్యూస్. హాట్ హాట్ న్యూస్ చూపించండియ్యా. ఏంటి చిన్నాజీ, నిన్ను నమ్ముకుంటే నువ్వు కూడా మంత్రి మాజీ మంత్రి తిట్టుకున్నారు కొట్టుకున్నారు లాంటి న్యూసే తెస్తున్నావు. ఏం చేయమంటారు సార్, జరిగిన న్యూస్ జరిగినట్టుగా తీసుకొస్తున్నావు. అదే నువ్వు చేస్తున్న పొరపాటు. దానికి కాస్త మసాలా దట్టించాలి. నూనేసి పలావ్ కూడా చేయాలా సార్? వాడు నా అసిస్టెంట్ సార్, వాడికి ఏం తెలీదు. ఏదైనా కొత్త న్యూస్ కనిపెట్టండి అయ్యా, లేదంటే ఛానల్ మూసేసుకోవాల్సి వస్తుంది. గుడ్ న్యూస్ సార్, గుడ్ న్యూస్. ఇప్పుడే పెద్ద యాక్సిడెంట్ అయిందంట, చాలా మంది చచ్చిపోయారంట, కొంతమంది కనుపిరితో కొట్టుకుంటున్నారంట. గుడ్, వెరీ గుడ్, నిజంగానే గుడ్ న్యూస్. ఒక వారం పాటు కవర్ చేయొచ్చు. టేక్ దిస్. థ్యాంక్ యూ సార్. ఇంకా చూస్తారా, వెంటనే ఫ్లాష్ న్యూస్ రెడీ చేయండి. సర్వడు, మనకు ఆ కవరేజీ ముఖ్యమా, ఈ కవరింగ్ ముఖ్యమా? నువ్వు ఊరుకోరా, రెడీ అవ్వమ్మా, ఫాస్ట్ ఫాస్ట్ కానివ్వండి. ఓకే సార్. కల్పితం లేని కల్పన 24 అవర్స్ బ్రేకింగ్ న్యూస్ ఛానల్ నుంచి కెమెరామ్యాన్ సర్వకుమార్తో. మనకి సరిగ్గా 20 అడుగుల దూరంలో అతి భయంకరమైన క్రూరమైన యాక్సిడెంట్ జరిగింది. మనం మరో 20 సెకండ్స్ లో అక్కడికి చేరుకోబోతున్నాం. ఇదే యాక్సిడెంట్ స్పాట్. ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి 20 నిమిషాలైనా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదని వాళ్ళ ఆహాకారాలే చెప్తున్నాయి. అసలు ఇది అతిపెద్ద యాక్సిడెంట్ జోన్ గా మన ప్రభుత్వం, గత ప్రభుత్వమైన బ్రిటిష్ ప్రభుత్వం కూడా నిర్ణయించాయి. ఇక్కడ ఇంకా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయంటే తప్పు బోర్డు పెట్టిన వాళ్ళదా, బోర్డు చూసుకుని వాళ్ళదా? దీనిపై మీ అభిప్రాయాల్ని పర్ హెడ్ 100 SMS ద్వారా తెలియజేయండి. మీరు SMS చేయవలసిన నంబర్ 0000. ఇతని పరిస్థితి ఏం బాలేదు, ఇతను బ్రతకచ్చు చనిపోవచ్చు. బ్రతుకుతాడా చనిపోతాడా అన్నది మన SMS ద్వారా తెలియజేయండి. మన SMS నంబర్ 0000. చూడ్డానికి ఎవరో వెంటాడి వెంటాడి హత్య చేసినట్టు కనిపిస్తుంది. ఇది ఫ్యాక్షన్ హత్యలో, రోడ్డు ప్రమాదాల్లో. హలో, ఇటువంటి టైంలో కూడా SMS చేయమని మీరు అడగటం, మేము పంపడం అవసరమా? అవసరమేనా? వాళ్ళకో రూపాయినారా మాకో రూపాయినారా, ఇదో రకం బిజినెస్ అనా? మన పరిస్థితి ఎలా ఉంటే ఈ న్యూస్ చూసే చిన్న పిల్లల పరిస్థితి ఏంట్రా? చికిత్స అందక విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అంబులెన్స్లు ప్రమాద స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స. చిన్నప్పటి నుంచి చూసే వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉండవురా, ఎటొచ్చి మధ్యలో చూసే మనలాంటి వాళ్ళకే ఈ బాధ అంతా.
కళ్యాణిరావు మొట్టమొదటిసారి మర్డర్ అటెంప్ట్ చేశాడని దీన్ని బట్టి అర్థమవుతుంది. కళ్యాణిరావు మర్డర్ అటెంప్ట్ చేసిన భజగోవిందం ఇంకా బ్రతికే ఉన్నాడు. మరిన్ని వివరాల కోసం స్పాట్ లో ఉన్న మా ప్రతినిధి నిరీక్షణ రావుని అడుగుదాం. చెప్పు హింస. హంస 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 భజగోవిందానికి ఏమీ కాలేదు. మొట్టమొదటిసారి తను మర్డర్ చేస్తుండటం మూలంగా అందులో ఉన్న టెక్నిక్స్ తనకు అర్థం కాలేదని కళ్యాణిరావు పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది. అయితే మర్డర్కి ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగించాలనేది ఇక్కడే ఉన్న ప్రొఫెషనల్ కిల్లర్ అహింసారావు గారిని అడిగి తెలుసుకుందాం. ప్రొఫెషనల్ కిల్లర్ అహింసారావా? నమస్తే అహింసారావు గారు. నమస్తే. పొడిచిన తర్వాత అవతల వ్యక్తి చనిపోవాలంటే ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగించాలో ఒకసారి చెప్తారా? టెక్నిక్ అంటే ముందు చంపాలనే గోలు స్ట్రాంగ్ గా ఉండాలి, గుండె ధైర్యం కావాలి, బాడీలో కొన్ని స్పాట్లు ఉంటాయి, అక్కడ పొడిచి కత్తిని 2 సార్లు తిప్పి లాగితే చావటం ఖాయం. థ్యాంక్ యూ అహింసారావు గారు. అది హంస. మీరు 24 గంటలు నిద్ర లేకుండా అప్రమత్తంగా ఉండాలనుకుంటే చూడండి క్రైమ్ గడియారం. మృతుడు చనిపోయాడు, చాలా ఏళ్లైంది. చనిపోయాడో చంపబడ్డాడో ఆయన పురేని అడిగి తెలుసుకుందాం. ఇద్దరు స్నేహితులు సరదాగా ఒక ఆట ఆడదాం అనుకున్నారు. ఆ ఆట పేరేంటో తెలుసా? చావాట. ఒకరినొకరు పొడుచుకుంటే ఎవరు బతుకుతారో చూద్దాం అనుకున్నారు. బ్యాడ్ లక్, ఇద్దరు చనిపోయారు. సర్వడు 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 సర్వళ్ళ, ఏంది సర్వడు? టీవీ చూస్తూ లోకజ్ఞానం పెంచుకుంటారేమో అనుకుంటే అలా పైకి చూస్తూ మాలోకల్లా ఉంటరే. ఏమైంది సర్వడు అలా రిస్త్రీ? టీవీలో చూడలేక మేమే జడు చూసేస్తే అంత ధైర్యంగా లైవ్ కవరేజ్ ఎలా చూడగలిగేవరా? ఓ సదా, ఇక్కడ టీవీలో చూపించినంతగా అక్కడే ఉండదు సార్ వాడు. ఇంత చిన్న విషయాన్ని ఇంత బిల్డప్ ఇచ్చి భయంకరంగా చెప్తారు అంతే. అసలు మీరు భయపడకుండా ఎంత ఈజీగా చూడొచ్చో నేను చెప్తున్నావు. దాన్ని మళ్ళీ ఆన్ చేసావో టీవీలో మేం కనిపిస్తాం, నిన్ను చంపి. వాళ్ళు నిజంగానే బాగా చదివి మనం పెట్టబోయే టెస్ట్లో గనక పాసయ్యారంటే రిటైర్ అయిన ఇన్నాళ్లకు ఇద్దరిని సరిదిద్దామనే సంతృప్తి కలుగుతుంది. అవును మాస్టారు, ఎదిగిన ఇన్నాళ్లకు వాళ్ళు బాగుపడ్డారన్న తృప్తి నాకు మిగులుతుంది. కూర్చోండి. ఓ మాస్టర్లు మీరా? అరే అంజయ్, మాస్టర్లు వచ్చారా? మాస్టర్లు ఏమిటి అతి వినయ విధేయతలు చూపెడుతున్నారు? సరిగా ప్రిపేర్ కాలేదా? ఎప్పుడో ప్రిపేర్ అయిపోయాం మాస్టరు, వారం రోజులు మాకు ఎక్కువ అనిపించింది. ఇంత దీక్షగా ఆ రోజుల్లో చదివింటే ఈ కాకా హోటల్ కాకుండా స్టార్ హోటల్ స్థాయిలో ఉండేవారు. నువ్వు కుర్చీలు పట్రా. మరి ప్రశ్నలు సంధించమంటారా? ముందు మీరు కూర్చోండి మాస్టరు. క్వశ్చన్ పేపర్ మర్చిపోయినట్టున్నారు, మరో వారం తర్వాత టెస్ట్ పెడతారా మాస్టర్లు? మిమ్మల్ని పరీక్షించడానికి టెస్టులు పేపర్లు అంటూ పెద్ద పెద్ద పదాలు ఎందుకు నాయన? 4-5 క్వశ్చన్స్ అడుగుతాను, తడబడకుండా సమాధానం చెప్పండి చాలు. అడగండి మాస్టర్. ఇందిరాగాంధీ భర్త పేరేమిటి బాబు? చెప్తాను మాస్టర్, ఏదో గాంధీ మాస్టర్ అంటే ముందేదో పేరుంటుంది. పోనీ నువ్వు చెప్పు బాబు. ముందేదో పేరుంటుంది, తర్వాత గాంధీ ఉంటుంది. నోట్లో ఆడతా ఉంది, బయటికి రావట్లేదు. ఫిరోజ్ గాంధీ. అదే. వాడుకున్న పాట జ్ఞానం కూడా లేదురా మీకు. మళ్ళీ ఇందిరాగాంధీకి సంబంధించిన ఈజీ క్వశ్చన్, ఆమె ఎలా చనిపోయింది? కార్ యాక్సిడెంట్ లో కాదు, పథకం వేసి ఆ పథకం ప్రకారం చంపారు. అవును,
పథకం ప్రకారం కట్నం కోసం అత్తమావులు కిరసనాయిలు పోసి మరీ తగలబెట్టారు. చాలా పకడ్బందీగా ఓ టీవీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం కూడా చేసింది. అవును, కెమెరామెనే అత్తమామలకు అగ్గిపెట్టి అందించితడి. నా అభిమాన నాయకురాలు ఎంతో గొప్ప ఎంతో గొప్పగా పాలించిన ఇందిరాగాంధీని గురించి ఎంత చెత్తగా చెప్పారా. ఓ, ఆ ఇందిరాగాంధీ గురించి అడిగారా మాస్టరు? నేనింకా కార్ యాక్సిడెంట్ లో మాస్టర్ గారు, ఇక నేనేమి అడగలేను, మీరే అడగండి. హిస్టరీయే సరిగా చెప్పలేకపోయారు, ఇక లెక్కలేం చెబుతారు. రే, మరింత ఈజీ ప్రశ్నలు అడుగుతాను, కనీసం వాటికైనా సమాధానాలు చెప్పండి. భూమి ఏ ఆకారంలో ఉంటుంది? చాలా సింపుల్ మాస్టరు, స్క్వేర్ ఫీట్ లో. భూమిని కొలవడం గురించి కాదురా, ఆకారం ఆకారం ఏ ఆకారంలో ఉంటుంది అని అడుగుతున్నాను. త్రిభుజాకారంలో ఉంటుంది మాస్టరు. ఏ కాదు, చతుర్భుజాకారం. మీ ముఖంలా ఉంటుంది. కాసర్వడో బొండవలా గుండ్రంగా ఉంటుంది. టెస్ట్ వీళ్ళకి. నువ్వు మెదడులేని జీవేదో చెప్పండి. మెదడులేని జీవి టీవీ కాదు, టీవీలో న్యూస్ ఛానల్. అవును, కరెక్ట్. అవి జీవులు కాదురా, మీరే వింత జీవులు. చాలా చిన్న ప్రశ్నలు అడగండి మాస్టారు, అవేనే చెప్తారేమో చూద్దాం. అలాగే అమ్మకు అమ్మ అమ్మమ్మ అవుతుంది, అమ్మమ్మ అమ్మేమవుతుంది? అమ్మకి అమ్మమ్మ అవుతుంది. కాదు, అమ్మమ్మకి అమ్మ అవుతుంది. రే, జేయమ్మ అవుతుందిరా వాజమ్మల్ల. ఇక ఆఖరు ప్రశ్న అడుగుతాను, దీనికైనా సమాధానం చెబితేనే ఈ గురు శిష్య సంబంధం ఉండేది. అడగండి. వేమల పద్యాలు రాసింది ఎవరు? ఏమన్నా ఆప్షన్స్ లాంటివి ఇస్తే చెప్పేగలం మాస్టర్లు. ఏ వేమన, బి సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సి చంద్రబోస్, డి ఆత్రేయ. పద్యాలు రాసుకుని తన పేరే పెట్టుకుంటే బాగుండదు గనక వేమన అయి ఉండడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రికి నేను వీరాభిమాని కాబట్టి ఆయన రాయలేదని ఖచ్చితంగా చెప్పగలను. చంద్రబోసు కుర్రాడు, ఆ టైప్ లో పద్యాలు రాయడు. ఆత్రేయ. అవును, ఆత్రేయ ఆయన రాయగలడు. ఆచార్య ఆత్రేయ. వేమన పద్యాలు రాసింది ఆత్రేయ. చాలా మంది శిష్యుల్ని చూశాను గాని జవాబుని ప్రశ్నలోనే కుప్పించి అడిగినా కనుక్కోలేని శిష్యుల్ని మిమ్మల్నే చూశానురా. ఇంకెప్పుడూ మేం మీ గురువులమని ఎక్కడా చెప్పొద్దురా, మమ్మల్ని తిట్టుకుంటారు. వస్తాం మరి. ఈ మధ్య న్యూస్ ఛానళ్లు చూసి చూసి మతి పోగొట్టుకున్నాం మాస్టర్లు, మమ్మల్ని క్షమించండి. ఈసారి టెస్ట్ పెట్టండి, సిన్సియర్గా మా మాట నిలబెట్టుకుంటా. వద్దులేరా అమృతరావు, మీ జాతకం ఏంటో గాని చిన్నప్పటి నుంచి ఏ పని చేత పెట్టినా రివర్సే అవుతోంది. మీరు మంచే చేద్దామనుకున్నా ఎదురు తిరిగి చెడే అవుతోందిరా. ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నారో అలాగే బ్రతికేయండిరా, ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మనం గమనించలేదు గాని మాస్టర్లు చెప్పింది నిజమేరా అంజీ? అవును, ఎంతైనా మన గురువులు కదా, మనల్ని బాగానే విశ్లేషించారు. మనం ఇలా బతికేస్తే చాలు. సార్, కేబుల్ బిల్. ఇదేంటి 50 రూపాయలు ఎక్కువేశారు? 50 రూపాయలు చాలా తక్కువ సార్, మంచి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఛానల్స్ మరో 5 పెరుగుతున్నాయి రేపటి నుంచి.